నమస్కారములు, గ్రీటింగ్స్ టు ఆల్ ద వ్యూవర్స్. ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ రాష్ట్రీయ ఏకతా దివస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఆన్ దిస్ డే వి రిమెంబర్ ద కాంట్రిబ్యూషన్స్ అవర్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభ భాయ్ పటేల్, ద కాంట్రిబ్యూషన్స్ విచ్ హీ హాస్ మేడ్ టు మేక్ అవర్ కంట్రీ యాజ్ వన్, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ టుడే our country is one of the greatest countries in the world. The kind of diversity that we have, the kind of the religion, the kind of languages, the kind of culture, the heritage that we have, and including the resilience we have demonstrated over hundreds and thousands of years. And on this day we really rise up as one, stand as one, speak as one, as one nation, and we rejoice and remember, we reaffirm ourselves, rededicate ourselves for our country, to demonstrate that we are one and we shall always remain as one. Jai Hind. Thank you. Sardar Vallabhbhai Patel 144వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ విజయవాడ నగరంలో. మరి ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ని పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు డీజీపీ గారి సమక్షంలో, కమిషనర్ ఆఫ్ పోలీస్ సమక్షంలో, ఇతర పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరి సమక్షంలో ఒక విభిన్న మనకు మతాలకు చెందినవారు, విభిన్న జాతులకు చెందినవారు అందరినీ, ఆల్ స్టూడెంట్స్ ఇక్కడ మరి అందరూ ఇక్కడ గుమిగూడి మరి రాష్ట్రీయ ఏకతా దివస్ని ఒక మంచి మనకు ఉత్సవంలాగా జరుపుకోవడం అభినందనీయం. మరి ఆ రోజుల్లో మరి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని లోపడే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన చర్యల వల్ల, ఆయన తీసుకున్న యాక్షన్ వల్ల మన దేశం ఏకగ్రహి ఒక యూనిటీగా మారడం అందరికీ తెలిసిందే. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశ సమగ్రతను, దేశ సమైక్యతను కాపాడతామని ప్రతి ఒక్కరూ మరి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రీయ ఏకతా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా అభినందనీయం. అందరికీ మరి శుభాకాంక్షలు రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా. జై హింద్. ఈరోజు కుమనిషిగా పిలువబడేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా దేశం మొత్తంలో కూడా ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా యూనిటీ రన్ అనేది మనం జరుపుకుంటున్నాము. దేశం మొత్తం కూడాను ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ విజయవాడలో చూసినట్లయితే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా దాదాపు భారతదేశంలో క్రాస్ సెక్షనల్ పీపుల్ అందరూ ఇక్కడ మనం చూసాము. అందరూ కూడాను మనంతా ఒకటి అని చెప్పి నిరూపించడం కోసం అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడే యూనిటీ రన్ మనం చేసుకున్నాము. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చాక కూడాను అనేక ప్రాంతాలు భారతదేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్న సమయంలో మొదటి హోంమంత్రి గాను, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చాలా పట్టుదలతో అందరినీ భారతదేశంలో కలిపి, ముఖ్యంగా మనం పక్కన ఉన్న హైదరాబాద్ సంస్థానం విడిగా ఉండడానికి కూడా ప్రయత్నించింది. కొన్ని ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు విడిగా ఉంది. అందరినీ, అన్ని సంస్థానాలని, అన్ని ప్రాంతాలని భారతదేశంలో ఏకీకృతం చేసి ముఖ్యంగా ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా కోసం పాటుపడ్డారు. దాని సందర్భంగా మనందరం కూడాను విధంగా ఆయన జయంతిని జరుపుకోవటం, ముఖ్యంగా విజయవాడ నగరంలో అనేక మంది వచ్చి వాళ్ళ పొద్దు నుంచి కూడా అనేక మంది చిన్నపిల్లలు, కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నారు. వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.